కర్నూలు జిల్లా మిగునూరు మండలం కడివిల్ల గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బైక్ ఢీకొని చరణ్ అనే యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్ చరణ్ కుటుంబ సభ్యులను గాయపడిన వారిని పరామర్శించారు. దాంట్లోనే వచ్చేసి ఇప్పుడు వలసకి అగ్రహారం పొలానికి పోవాలని, ప్రతిదానికి పోవాలని పోయినారు. అది మధ్యన కదనాటి క్రాస్లో వచ్చేసి ఆడ వచ్చి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఆటో వచ్చింది, వెనక ఒక ఆటో వచ్చి దాని వెనక వచ్చేసి స్కూటర్ వచ్చి స్కూటర్ స్పీడ్లో పోయి కలిసి వాళ్ళు సైడ్ తీసుకుని వచ్చి ఆ సైడ్కి వచ్చేసి ఆటోలో అటు తీసుకొని ఆ స్కూటర్ వచ్చి కలిసి ఆటో గుద్దే తలకాల ఆ స్పాట్లోనే అతని స్కూటర్ గుద్దికేసి కదనాతి పిల్లోడు చనిపోయినాడు. చనిపోయిన దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చినాము. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేపాటికి ఆయన చనిపోయినాడు. చనిపోయినందువల్ల గురికల్ గ్రామంలో ఉన్న వలస పులీలు వచ్చేసి వాళ్ళు వచ్చేసి దాదాపు లేడీస్ అండ్ జెంట్స్ వచ్చేసి వాళ్ళకి ఎముకలు ఇక్కడ అన్నింటికి ఇరిగినాయి. ఇరిగిన తర్వాత వచ్చేసి ఒగామికి వచ్చేసి ఇంకా నల్లలేకపోయింది. ఒగామికి వచ్చేసి తలలో డబ్బులు తగిలి ఆమెకు కూడా వచ్చేసి ఆమెకి రక్తం కట్టగట్టి ఆమెకి ఇదైపోయింది. ఇంకో నరసమ్మ అనే ఆమెకు వచ్చేసి వెనక